వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి అలాగే అనేక రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి ముఖ్యంగా వేరే దేశాల్లో సెటిల్ అయ్యి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అమరావతి ప్రజల తరఫున అమరావతి రైతుల తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటువంటి రాజకీయ నాయకులంతా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒక్క వైసీపీ తప్ప. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాల్సింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైసీపీ ఎంపీ ఉన్నారు, నేను ఒప్పుకోను. ఆయన అవునో కాదని వాళ్ళు ఒప్పుకోవట్లేదు సరిగ్గానని చెప్తున్నారు ఆయన. సో కాబట్టి ఆయన రాజుగారే ఆయన ఒక రాజుగారిగానే చూస్తా ఉన్నా నేను. అలాగే ఈ అమరావతి రథాన్ని నడిపినటువంటి వైసీపీ నాయకుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎర్రమనేని శ్రీధర్ గారు మీకు కృతజ్ఞతలండి. వైసీపీ పార్టీ తరఫున మీరు ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఒకే ఒక్క వ్యక్తి మీరు నిలబడ్డారు. దాని అర్థం అంత ఇంత ఆ పార్టీకి కూడా తగిలే పాపంలో కొంచెం తగ్గొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నా. అబ్బాయి, నేను వీళ్ళందరి గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడదలుచుకున్నది ఒకే, విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇంత నిర్లక్ష్యమా, ఇంత నిర్లిప్త, ఇంత బాధితారాహిత్యమా, ఇంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు విద్యార్థులు. నేనున్నాను, నేను విన్నాను, నేను ఇచ్చేస్తాను మీకు, ప్రత్యేక హోదా తెస్తాను, నేను మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి కాలేజీ తిరిగినప్పుడు ఏమబ్బా నాన్న డబ్బు లేకపోతే నేను నాన్న మీద దిగబడతారే, మీ భవిష్యత్తుని కాలు కింద పెట్టి తొక్కేస్తున్న మనిషి గురించి ఎందుకు మాట్లాడరబ్బా? మీరంతా మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకంట? ఎవరి కోసం ఇదంతా? ఒక ఆయన ఫోన్ చేసినాడు నిన్న, నా మిత్రుడే, ఏమబ్బా తిరుపతి వచ్చి వైసీపీ మిత్రుడే, నా ఫ్రెండు, మంచి క్లోజ్ ఫ్రెండు, తిరుపతి వచ్చి అది మా ప్రాంతానికి వచ్చి మా నాయకుడిని విమర్శిస్తావన్నాడు. ఏమబ్బా రాయలసీమ నీ అబ్బది కాదు, కోస్తా నా అబ్బది కాదు, కొండ మీద ఉన్నాడే ఆ అబ్బిది ఇదంతా కూడా. సో దేనికి భయపడే రకం కాదబ్బా. అందున నేను పల్నాటోడిని, అస్సలు భయపడను. ప్రాణం అనేది మాకు వెంట్రుక ముక్క లాంటిది, ప్రతి వాడికి అలాంటిదే, కానీ గుర్తించాం మనం అంతే, అంతకు మించి తేడా లేదు. దయచేసి విద్యార్థులు, నేను కోరుకునేది ఒకటే, ప్రతి విషయాన్ని సినిమా టికెట్లలో బుక్ చేసుకునేంత కంగారు మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఆలోచించి వీడియోలు పెట్టే టైం మీకు లేదు. ఎందుకంటే టీవీ ఛానల్స్ ఈ రోజున పార్టీల వారీగా విడిపోయి ఉన్నాయి, ప్రజల్లోకి వెళ్తా ఉన్నా. సోషల్ మీడియా ఉంది, దయచేసి ప్రశ్నించండి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా నిర్ణయం చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు. రైతులు, ఒక్కొక్క అమ్మ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ఒక్కొక్క అమ్మ దాదాపు వందలాదిగా తిరుపతి మహాపాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఉచ్చబోసుకోవటానికి పోయేటప్పుడు కూడా మీకు భయం, అది ఎక్కడ పెట్రోల్ మండి రాష్ట్రాన్ని ధరించి వేస్తుందోని అనే భయంతో వాళ్ళకి పోసుకునే అవకాశం లేకుండా కూడా చేసినారే, చాలా దుర్మార్గం సార్. మీరు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు తెలుసా? చాలా తప్పులు చేస్తూ ఉన్నారు, ఒకటి కాదు, రెండు కాదు, వందలు దాటిపోయినాయి. నేను మిమ్మల్ని విమర్శించట్లా, నేను విమర్శించదలుచుకోలా. నిజం అనేది ఒకటి ఉంది అని చెప్పాను మీకు, ఎలక్షన్స్ ముందే చెప్పా నిజం అనే ప్రోగ్రామ్ లో. అయ్యా ఈయన వస్తే అమరావతి పక్కకి వెళ్ళిపోద్ది అని చెప్పా.
లేదు లేదు మా అన్న తొవ్వి పెడతాడు మా అందరికి అన్నాడు తొవ్వాడు 10 కిలోమీటర్ల గోతిలో తొవ్వి పెట్టాడు మీ అందరికి మీ అన్న ఏమండి ఆపమంటారా ఇంకా ఉండండి జై అమరావతి థాంక్యూ వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి అలాగే అనేక రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి ముఖ్యంగా వేరే దేశాల్లో సెటిల్ అయ్యి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అమరావతి ప్రజల తరపున అమరావతి రైతుల తరపున మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటువంటి రాజకీయ నాయకులంతా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒక్క వైసీపీ తప్ప రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించాల్సింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ ఎంపీ ఉన్నారు నేను ఒప్పుకోను ఆయన అవునో కాదని వాళ్ళు ఒప్పుకోవట్లేదు సరిగ్గానని చెప్తున్నారు ఆయన సో కాబట్టి ఆయన రాజుగారే ఆయన ఒక రాజుగారిగానే చూస్తా ఉన్నా నేను అలాగే ఈ అమరావతి రథాన్ని నడిపినటువంటి వైసీపీ నాయకుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎర్రమనేని శ్రీధర్ గారు మీకు కృతజ్ఞతలండి వైసీపీ పార్టీ తరఫున మీరు ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఒకే ఒక్క వ్యక్తి మీరు నిలబడ్డారు దాని అర్థం అంత ఇంత ఆ పార్టీకి కూడా తగిలే పాపంలో కొంచెం తగ్గొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నా అబ్బాయి నేను వీళ్ళందరి గురించి మాట్లాడదలుచుకోలేదు నేను మాట్లాడదలుచుకున్నది ఒక్కది విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నా ఇంత నిర్లక్ష్యమా ఇంత నిర్లిప్త ఇంత బాధ్యత రాహిత్యమా ఇంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు విద్యార్థులు నేనున్నాను నేను విన్నాను నేను ఇచ్చేస్తాను మీకు ప్రత్యేక హోదా తెస్తాను నేను మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి కాలేజీ తిరిగినప్పుడు ఏమబ్బా నాన్న డబ్బులు ఇవ్వకపోతే నేను నాన్న మీద దిగబడతారే మీ భవిష్యత్తుని కాలు కింద పెట్టి తొక్కేస్తున్న మనిషి గురించి ఎందుకు మాట్లాడరబ్బా మీరంతా మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకంట ఎవరికోసం ఇదంతా ఒక ఆయన ఫోన్ చేసినాడు నిన్న నా మిత్రుడే ఏమబ్బా తిరుపతి వచ్చి వైసీపీ మిత్రుడే నా ఫ్రెండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ తిరుపతి వచ్చి అది మా ప్రాంతానికి వచ్చి మా నాయకుడిని విమర్శిస్తావన్నాడు ఏమబ్బా రాయలసీమ నీ అబ్బది కాదు కోస్తా నా అబ్బది కాదు కొండ మీద ఉన్నాడే ఆ అబ్బిది ఇదంతా కూడా సో దేనికి భయపడే రకం కాదబ్బా అందున నేను పల్నాటోడిని అస్సలు భయపడను ప్రాణం అనేది మాకు వెంట్రుక ముక్క లాంటిది ప్రతి వాడికి అలాంటిదే కానీ గుర్తించాం మనం అంతే అంతకు మించి తేడా లేదు దయచేసి విద్యార్థులు నేను కోరుకునేది ఒకటే ప్రతి విషయాన్ని సినిమా టికెట్లలో బుక్ చేసుకునేంత కంగారు మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఆలోచించి వీడియోలు పెట్టే టైం మీకు లేదు ఎందుకంటే టీవీ ఛానల్స్ ఈ రోజున పార్టీల వారీగా విడిపోయి ఉన్నాయి ప్రజల్లోకి వెళ్తా వల్ల సోషల్ మీడియా ఉంది దయచేసి ప్రశ్నించండి ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా నిర్ణయం చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు రైతులు ఒక్కొక్క అమ్మ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ఒక్కొక్క అమ్మ దాదాపు వందలాదిగా తిరుపతి మహాపాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఉచ్చబోసుకోవటానికి పోయేటప్పుడు కూడా మీకు భయం అది ఎక్కడ పెట్రోల్ మండి రాష్ట్రాన్ని దహించి వేస్తుందని అనే భయంతో వాళ్ళకి పోసుకునే అవకాశం లేకుండా కూడా చేసినారే చాలా దుర్మార్గం సార్ మీరు ఎన్ని తప్పులు చేస్తా ఉన్నారు తెలుసా
చాలా తప్పులు చేస్తా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు వందలు దాటిపోయినాయి. నేను మిమ్మల్ని విమర్శించట్లా, నేను విమర్శించదలుచుకోలా. నిజం 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 అనేది ఒకటి ఉంది అని చెప్పాను మీకు, ఎలక్షన్స్ ముందే చెప్పా నిజం అనే ప్రోగ్రామ్ లో. అయ్యా ఈయన వస్తే అమరావతి పక్కకి వెళ్ళిపోద్ది అని చెప్పా. లేదు లేదు మా అన్న తవ్వి పెడతాడు మా అందరికి అన్నాడు. తవ్వాడు, 10 కిలోమీటర్ల గోతిలో తవ్వి పెట్టాడు మీ అందరికి మీ అన్న. ఏమండి అర్థమంటారా? ఇంకా అడవండి. జై అమరావతి. థ్యాంక్ యూ.